నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైకోర్టు అడ్వకేట్ సహకారంతో మెగా జాబ్ మేళా. యువతి యువకుల నుండి విశేష స్పందన. 70 కంపెనీలకు 4000 మంది రిక్రూట్మెంట్. మంచిర్యాల సర్వముఖాభివృద్ధికి 100 కోట్లు. ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి. అభివృద్ధిలో వెనకంజ వేసే ప్రసక్తే లేదంటూ స్పష్టీకరణ. తొమ్మిదవ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న కాంగ్రెస్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కేంద్రం విద్య ఆరోగ్య వ్యాపార పరంగా దినదినం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు వెల్లడించారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన మరియు భూమి పూజ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఏటా ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వారికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నూతన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు, మంచినీటి సరఫరా తదితర అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ కూడా వెనకంచ వేయడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మంచిర్యాల పట్టణం శాంతిగా ప్రశాంతంగా ఉండాలంటే మంచి కోసం అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, 20వ వార్డు కౌన్సిలర్ అంకం నరేష్, పట్టణ కౌన్సిలర్ గాదె సత్యం, ప్రకాష్ నాయక్, మాజీ కౌన్సిలర్ మనోజ్, నాయకులు రవీందర్ రావు, గొంగళ్ళ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత కౌన్సిలర్ మంచిర్యాల దినదిన అభివృద్ధి చెందుతుంది. మంచిర్యాల అభివృద్ధి చెందడానికి కారణం వల్ల విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, బిజినెస్ పరంగా ఈ ప్రాంతం అంతా మంచిర్యాలను అందరూ ఎన్నుకుంటున్నారు. ఇక్కడే అందరు స్థిర నివాసం ఏర్పడుకుంటున్నారు. ఇలా స్థిర నివాసం ఏర్పడడం వల్ల వేలాది ఇళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం కట్టడం వల్ల వారికి మౌలిక సదుపాయాలు కావాలనే ఆలోచన ప్రతి ఇంటి వారికి ఉంటుంది. ఇల్లు కట్టడంతోనే రోడ్డు కావాలి, డ్రైన్ కావాలి, ఎలక్ట్రిక్ పోల్ కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలని కోరికలు ఉంటాయి. ఏ రకంగా వారు కోరుకుంటున్నారో అప్పటికప్పుడు మేము చేయలేకపోయినా కొంత సమయం ఇచ్చి మ్యాక్సిమం మేము చేయగలుగుతున్నాం. మ్యాక్సిమం మ్యాక్సిమం చేయగలుగుతున్నాం. 100 కోట్లు మేము అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా కాని వాళ్ళకి మాకు కావాలి ఉంటుంది. మా ఇంటికాడ రోడ్ లేదు అంటున్నారు, తిరుగుతుంటే మా ఇంటికాడ పోల్ లేదు అంటున్నారు, మా ఇంటికాడ డ్రైన్ లేదు అంటున్నారు. వాళ్ళకి మేము ఓపికగా సమాధానం చెప్తున్నాం. వాళ్ళకి కొంచెం పాపం ఆతృత ఉంటుంది, మాకు వాళ్ళు మాకు కొంతమంది కోపం ఉంటుంది మా మీద పనిగాలుగా. వాళ్ళ కోపాన్ని కూడా మేము కూల్ చేస్తున్నాం. చేస్తామంటే పాపం కూల్ అవుతున్నారు. అంటే ఉద్దేశం వల్ల మాకు ప్రజలకు జవాబుదారి ఉండాలి. ప్రజలు ఇచ్చిన ఓటు ద్వారా మాకు అవకాశం వచ్చింది. ఆ దాన్ని మేము పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ డెవలప్మెంట్, వారికి ఏ అవసరం పడ్డా మేము మా ఆలోచనలో న్యాయంగా, ధర్మంగా, నీట్గా చేయాలని మా మొదటి నుంచి కాన్సెప్ట్. ఏది ఏమైనా మంచిర్యాల పట్టణం అభివృద్ధి చేస్తాం. మంచిర్యాల పట్టణంలో శాంతి అనేది కాపాడే మా మొదటి లక్ష్యం. శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, అశాంతి ఉంటే అభివృద్ధి ఉండదు. అదే మా మొదటి మా కాన్సెప్ట్. ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మంచిర్యాల ప్రజలకు దాదాపు 1,50,000 జనాభా ఉంది. దాదాపు 90,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 90,000 మంది ఓటర్స్ని రిక్వెస్ట్ చేసేదల్లా మంచిర్యాల ప్రశాంతత, అలజడి లేని మంచిర్యాల ఉండడమే మా లక్ష్యం. అదే మాకు శ్రీరామ రక్ష. గతంలో కాపాడినాం, భవిష్యత్తు అదే కాపాడుతాం. ఇది గమనించండి అనేది నేను ప్రజలకు మనవి చేస్తున్నా, వేడుకుంటున్నా, ప్రాధాన్యపడుతున్నా. అందువల్ల ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి ఒక 60 లక్షలు ఈనాడు డ్రైన్స్, ముఖ్యంగా అన్ని సిమెంట్ రోడ్లే తీసుకొని 1-2 డ్రైన్స్తోని ఈ ప్రాంతంలో ఎక్కడైతే బురదమయం ఉందో, ఈ వర్షాకాలం కనుక నడవడానికి కూడా వీలైన ప్రాంతాలను గుర్తించి వాటిని సీసీ రోళ్ళు ఎక్కడైనా అత్యవసరం ఉంటే డ్రైన్ తీసుకుని మరి ఈనాడు 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల ఉన్న 36 వాడల్లో కూడా 18 కోట్లు దాంతో 18 కోట్ల పెద్ద మొత్తంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డిఎంఎఫ్టీ నిధులు 18 కోట్లు తీసుకొని మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు 36 వాడల్లో తీసుకోవడం. ఈ మధ్య గౌరవ ఎమ్మెల్యే గారు టీయూఎఫ్ఐడిసి ద్వారా కూడా మంచిర్యాల పట్టణానికి 15 కోట్లు, అదేవిధంగా ఎన్హెచ్ నిధులు కూడా దాదాపు 50 కోట్లు, అదేవిధంగా మరి బైపాస్ రోడ్లు లాంటి ఎప్పుడో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పని 14 కోట్లతో కూడా దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా మంచిర్యాల పట్టణానికి గౌరవ ఎమ్మెల్యే గారి నిధులే 100 కోట్లతోని
ఎన్హెచ్ నిధులు కానీ డిఎంఎఫ్టి కానీ టీయుఎఫ్ఎడిసి కానీ 100 కోట్లు ఇలా మంచిర్యాల పట్టణంలో వారి మరి నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫండ్ నుంచి ఎమ్మెల్యే ఫండ్ నుంచి మాకు 60 లక్షల రూపాయలు అనేది నిజంగా ఈరోజు ఇవ్వడం అట్నే పెండరాజయ్య గారు మేము కౌన్సిల్ అయినప్పటి నుంచి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సూచన మేరకు మన చైర్మన్ గారు కూడా 1 కోటి రూపాయల వర్కులు మేము చేయించడం చాలా సంతోషంగా ఉంది. మేము మా కౌన్సిల్ పీరియడ్లో దాదాపు అన్ని రోడ్లు డ్రైన్లు చేయాలని మాకు ఒక చిన్న ఆశ ఉండే దాదాపు 90-95% ఇప్పుడు తీరిపోతున్నాయి. కొత్త ఏరియాలో కూడా 90% వర్కులు చేసినామంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ మా తోటి కౌన్సిలర్లు ఇక వాడ నా మిత్రులందరూ మేము గతంలో కూడా మా తమ్ముడు వాళ్ళు కూడా మ్యాక్సిమం వర్కులు చేసిండ్రు. మేము పూర్తి వర్కులు ఇప్పుడు చేసి ప్రజలకు ఎల్లవేళలు అందుబాటులో ఉండుకుంటూ మా ఎమ్మెల్యే గారు మా చైర్మన్ గారి సహకారం తీసుకుంటూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము ముందుండి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ. హైకోర్టు న్యాయవాది ఈ ప్రాంతవాసి అక్కల తిరుపతి వర్మ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు యువతి యువకుల నుండి విశేష స్పందన లభించింది. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 4,000 మంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించే విధంగా ఈ మేళాను నిర్వహించారు. అనంతరం మెగా జాబ్ మేళా నిర్వాహకులు అక్కల తిరుపతి వర్మ మాట్లాడుతూ ఈ ప్రాంతవాసిగా సేవ చేయాలనే సంకల్పంతో 70 కంపెనీల యొక్క సహకారంతో 4,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. తన వంతు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో మంచిర్యాల జిల్లాలోని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య లేకుండా పూర్తి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ మునీర్, న్యాయవాది కరీ లచ్చన్న, శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ అత్తి సరోజతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని వివిధ కంపెనీల్లో జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేను పుట్టి పెరిగిన మన మంచిర్యాల బిడ్డలకు మన కార్మికుల బిడ్డలకు రైతు బిడ్డలకు నాస్తిక త్రయంబకేశ్వర గోదారమ్మ తల్లి ఆశీర్వాదాలతో పుట్టి పెరిగిన వీళ్ళ అందరికీ అంటే నాకు ఒక రిక్వెస్ట్ రావడం జరిగింది. ఏ విధంగా అంటే అన్న మీరు హైదరాబాద్లో ఉన్నారు, చాలా రకాలుగా పరిచయాలు ఉంటాయి, చాలా రకాలుగా మీరు ఎదిగారు, నాకు ఒక ఉద్యోగం చూపించండి, ఒక కంపెనీలో ఉద్యోగం చూపించండి, ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చూపించండి, రకరకాల రిక్వెస్ట్లు అయితే నేను ఈ 4 ఉద్యోగాలు 40 ఉద్యోగాలు కాదు, నా ప్రాంత బిడ్డలకు 40,000 ఉద్యోగాలు 4,000 ఉద్యోగాలు ఇవ్వాలి, 4,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను ఏం చేయాలని చెప్పి మొదలుపడ్డప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ కంపెనీకి సంబంధించి వెళ్ళి ఒక్కొక్కరిని 70 కంపెనీని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తుంటే మేము కూడా మీ దగ్గరికి వచ్చి అక్కడే ఇంటర్వ్యూ చేసి అక్కడే మేము వాళ్ళకు జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి మేము ఆ ఉద్యోగాన్ని మేము వాళ్ళకు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీచ్చారు. ఆ హామీని నేను ఈరోజు వాళ్ళందరి సహకారంతో ఈ 70 కంపెనీలు ఏమి ఉన్నాయో అందరూ హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుండి మంచిర్యాలలో వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, ఇంటర్వ్యూలో సాయంత్రం 5 గంటల లోపల వాళ్ళందరికీ ఆఫర్ లెటర్ వస్తాయి. నేను అంటే ఇక ముందు ఫ్యూచర్లో ఏంటంటే నా ప్రాంత బిడ్డలు, కార్మికుల బిడ్డలు, రైతుల బిడ్డలు, గోదావరి పరివాహక ప్రాంత బిడ్డలు కూడా ఎవరు కూడా నిరుద్యోగంతో బాధపడకూడదు. నేను ఇది ఒకటి నాకు ఒకటి ఒక అవకాశం, ఇది నేను ఒక సాయం చేసే అవకాశం వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి 4,000 ఉద్యోగాలు కాదు, నేను రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఉద్యోగం ఉండాలి. నిరుద్యోగంతో మేము ఉంటలేము, నిరుద్యోగం ఉండదు, నేను నిరుద్యోగంతో బాధపడకూడదు, ఎవరు కూడా నాకు ఉద్యోగం లేదని బాధపడకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంతో ప్రతి ఇంట్లో ఉద్యోగం ఉండాలని చెప్తున్నా. అదేవిధంగా అంటే రాబోయే ఈ 4,000 ఉద్యోగాలతో నేను సాటిస్ఫై అవ్వట్లేదు, ఈ మంచిర్యాల గడ్డకు 40,000 ఉద్యోగాలు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం అంటే వీళ్ళ ఎంకరేజ్మెంట్ను
వీళ్ళ అంటే ఉత్సాహాన్ని చూస్తే 40,000 ఉద్యోగాలను తీసుకురావడం పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా తీసుకొస్తా. ఏ ఇంటిలో కూడా నిరుద్యోగం ఉండకుండా చేస్తా అని చెప్పి ఈ ప్రాంత బిడ్డగా ఈ మట్టి బిడ్డగా నేను ప్రతికంగంగా మీకు హామీ ఇస్తున్నాను. ఈరోజు మన హైకోర్టు అడ్వకేటు ఈ ప్రాంతం బిడ్డ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మన అడ్వకేటు తిరుపతి వర్మ అతిపెద్ద జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు పెద్ద పెద్ద 70 కంపెనీలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 4,000 మందిని ఆ కంపెనీలు రిక్రూట్ చేసుకోబోతున్నాయి. ఈ 4,000 మంది కాదు, 5-6 సంవత్సరాలలో నేను దాదాపు 40,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా నేను ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి వర్మ పేర్కొనడం అనేది జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి జాబ్ మేళాలు చాలా జరిగినాయి ఈ ప్రాంతంలో, ఒక పొలిటికల్ అంబిషన్తోనే పెట్టుకున్నాయి కనబడుతున్నాయి. కానీ ఈ ప్రాంతంలో పుట్టినాం, ఈ ప్రాంతం వాళ్ళకు సేవలు చేయాలి, ఈ ప్రాంతంలో నిరుద్యోగం బాగున్నది, వాళ్ళకు ఉద్యోగాలు మనం ఇప్పించాలి. మన నేపథ్యం ఎటువంటిదంటే మన ప్రాంతం ఈ ప్రాంతంలో అసలు ఎప్పుడో జమానాల 116,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ సింగరేణిలో 42,000 మంది కార్మికులకు పడిపోయింది సంఖ్య. ఇవాళ సింగరేణిలో తండ్రి కొడుకుల ఉద్యోగం తప్పితే వేరే ఉద్యోగాలు లేవు. ఆ తండ్రి కొడుకుల ఉద్యోగాల కోసం మనం ఇక్కడ ఆరాటపడడం పోరాడడం తప్పితే వేరేది ఏమి లేదు. ఇక్కడ వేరే ఆంజలరీ ఇండస్ట్రీస్ కూడా ఏమి లేవు. ఇక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఈ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఒక పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగం అనేది చాలా ఒక దీనమైన పరిస్థితి, ఒక ఆవేదన కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతమై మన దగ్గర ఇక్కడ పరిశ్రమలు పెట్టిన వాళ్ళు, పరిశ్రమల యజమానులు ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు పొందిర్రు, పదవులు పొందిర్రు, కానీ ఒక్క ఇండస్ట్రీని కూడా తీసుకురాలేదు. వాళ్ళు ఏమైనా ఇండస్ట్రీలు వేరే రాష్ట్రాలలో పెట్టడు, లేకపోతే వేరే ప్రాంతాలలో పెట్టడు, మన దగ్గర ఏం పెట్టడం ఏమి జరగలేదు. అయినా కూడా ఇటువంటి క్రిటికల్ పొజిషన్లలో కూడా, ఇటువంటి క్రిటికల్ అంటే ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితులలో కూడా ఇంటికో నిరుద్యోగి తప్పనిసరిగా ఎదిగిన బిడ్డలు ఒకరిద్దరు ఉండే అటువంటి మన ప్రాంతం ఇది. ఈ సింగరేణి ప్రాంతం అంటే అదే ప్రాంతం, అదే విధంగా ఉంటుంది. ఇతను కూడా మన వర్మ కూడా సింగరేణి బిడ్డే, సింగరేణి కార్మికుని బిడ్డే. కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ఏదో చేయాలి, మనం ఇక్కడ మేలు చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య ఏదైనా ఉన్నదంటే, ఒక క్యాన్సర్ కంటే సీరియస్ అయినటువంటి సమస్య ఏమైనా ఉన్నదంటే మనకు నిరుద్యోగం. ఆషాఢమాస మడేలయ్య బోనాలను వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ దేవాలయ కాలక్షేప మండపం మొదలుకొని అమాలివాడ చెరువు కట్ట ఒడ్డున గల మడేలయ్య దేవాలయం వరకు కొనసాగిన బోనాల ఊరేగింపును ఎమ్మెల్యే దివాకర్రావు ప్రారంభించారు. రజకుల ఆరాధ్య దైవం మడేలయ్య బోనాల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. పట్టణ పురవీధుల గుండా ప్రతి రజక కుటుంబం నుండి భక్తి శ్రద్ధల మధ్య పిల్ల పాపలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపును ముందుకు సాగించారు. అనంతరం అమాలివాడలోని చెరువు కట్ట రోడ్డున గల మడేలయ్య స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి బోనాన్ని సమర్పించారు. ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు ని సంకల్పంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే మడేలయ్య బోనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు మంచిర్యాల రజక సంఘం నేతలు వెల్లడించారు. ఘనంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రజక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మనం ప్రతి సంవత్సరం జరుపుకునే మడేలయ్య బోనాలు ఈసారి కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన రజకుల ఐకమత్యానికి నిదర్శనంగా మన మంత్రాల ప్రధానికానికి చూపించగలిగినాం. అట్లాగే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ మడేలయ్య బోనాలు ప్రారంభోత్సవం చేసినారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లా ఈరోజు మన రజక సోదరులందరూ నైవేద్యం మడేలయ్య నైవేద్యం సమర్పించి అందరు సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పట్టణ రజక సంఘం తరఫున ఇది 5వసారి బోనాలు. కరోనా తోటి ఒక 3 సంవత్సరాలు ఎందుకు సాగిపోయింది. 2015 స్టార్ట్ అయింది బోనాలు. అది అంతకుముందు మా తాతలు ముత్తాతల నుండి ఒక ఆనవాయితీగా ఈ మడేలయ్య చేసుకుంటాను. కానీ ఈ బోనాలు మనం మంచిర్యాల ప్రారంభించింది 2015 పెద్ద ఎత్తున జరుపుకుంటాను. దీనికి మహిళలు సోదరి సోదరులందరూ కలిసి మా రజక సోదరి సోదరులందరూ కలిసి పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా మరి ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు కొత్త నీళ్ళు వస్తాయి. ఆ కొత్త నీళ్ళు వచ్చినాయి అనేది దానికి మడేలయ్య బోనాలు చేసుకోవాలి అనేది అర్థం. దానికి మన రజకులు ఈరోజు వరకు కూడా కొంత మనం వృత్తి చేసే వాళ్ళు కొత్త నీరు వచ్చిందని చెప్పి రైతులను డబ్బులు అడుపుకొని బోనాలు చేసుకునే మన సాంప్రదాయం కూడా మనకు ఉన్నది ఇలాంటిది. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు మనం పిలవగానే వచ్చి దానికి మనకు సహకరించి సహయసహకారాలు అందిస్తున్నాడు. అదేవిధంగా మనకు మడేలయ్య మన రజక భవనానికి కూడా మనకు నిధులు ఇచ్చిండ్రు. దానికి కొంచెం తక్కువ పడ్డంటే కూడా మళ్ళీ ఒక 5 లక్షలు మనం చేసిండ్రు. ఆయనకు పేరు పేరున మన రజక సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మంచిర్యాల మన రజక సోదరులు సోదరిమణులందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ బోనాలు సక్సెస్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంచిర్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి బోనాల జాతరను వైభవోపేతంగా నిర్వహించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే దివాకర్ గారు, మున్సిపల్ చైర్మన్ వెంకట రాజయ్య గారు, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ గారు, ఇతర కౌన్సిలర్లు కూడా పాల్గొని ప్రారంభించారు. ఈ యొక్క మహిళల బోనాల జాతర మా యొక్క మడలేశ్వర మహిళల బోనాల జాతర విశ్వనాథ కాలక్షేప మండపం నుండి మా మడలయ్య స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా కొనసాగింది. ఈ యొక్క మొక్కులను నైవేద్యాన్ని మనం ఇక మా యొక్క కులదేవన నుండి మడేశ్వర స్వామికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటాము. ప్రతి ఏడాది ఏ విధంగా అయితే మనం ఈ యొక్క జాతరను ఆషాఢ మాసంలో నిర్వహించుకుంటున్నామో అదేవిధంగా ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మా కులదైవటువంటి మడేశ్వర స్వామిని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క జాతరకు ఇచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్గొండ జిల్లా పొనకల్ మిషన్ భగీరథలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్న మిషన్ భగీరథ కార్మికురాలు సింగం పుష్పలత కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల భూమి ఇవ్వాలని ఏఐటీయూసీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం రోజున ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్ అధ్యక్షతన మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయంలో ఈ వెంకటపతికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పుష్పలత ఆత్మహత్య చేసుకుందని అన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, మిషన్ భగీరథ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, వేతనాలను చెల్లించని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఏసీ కార్యాలయంలోని వెంకటపతికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్, కార్మికులు రాజు, తేజతో పాటు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికురాలు సింగం పుష్పలత నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం గత పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించకపోవడం వలనే. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక ఆ యొక్క పెండింగ్ జీతాలు రాక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంతకు కూడా ప్రభుత్వమే దీనికి ప్రధాన కారకం. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో కొమరంభీం జిల్లాలోని ఎస్సీ కార్యాలయంలో ఈ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఉందో వాళ్ళ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వాళ్ళ పిల్లలను ఉన్నంత చదువు కూడా ప్రభుత్వమే భరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుచున్నాం. అలాగే ఈ మిషన్ భగీరథ కార్మికులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా చెల్లించాలని ఏఐటీ పరంగా కోరుతూ, వాళ్ళందరికీ కూడా జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే మరి ఈ వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తూ
అంటే ప్రశ్నించే కార్మికులందరూ కూడా పనిలోకి వెళ్ళి తొలగిస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయకుండా వెంటనే మిషన్ భగీరథ కార్మికులను తొలగించిన కార్మికులు ఎవరైతే అక్కడక్కడ ఉంటారో వాళ్ళని కూడా వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్ళ సమస్యలు ప్రశ్నించాలని ఏఐటీస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్మికుల తరఫున వివక్ష చూపకుండా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీసీ బోనస్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని లేని పక్షంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమరిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయభీం కథలు విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి పేరం రాజశేఖర్ మరియు జాఫర్ పార్వతి రాజిరెడ్డి శశిధర్ సురేష్ అలాగే పాఠశాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ సునీత ఈషద్ బేగం శారద ఆయేషా స్వాతి మిగతా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాజ్యాంగబద్ధంగా జీవించాలని రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. దాదాపు 140 పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్ డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తిరియాని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పంచాయతీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు సాగర్ మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచిన ఘనత గ్రామ పంచాయతీ కార్మికులదని తెలిపారు. అలాంటి కష్టకాలంలో వారిని విధుల్లో ఉపయోగించుకుని ఇప్పుడు విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తూ 9 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఇంకో 4-5 నెలల్లో ఏర్పడబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని తమ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గౌరవ వేతనాన్ని అందజేస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరమండ్ల వెంకటేశం గౌడ్, బొల్లం శంకర్, యువత అధ్యక్షులు హరీష్ కుమార్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పడిగేల అమర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల గౌరవ అధ్యక్షులు సుద్దాల తిరుపతి, అధ్యక్షులు జంగు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కరోనా టైంలో కూడా ప్రతి ఇంటికి పోయి స్ప్రేలు చేయడం, ప్రాణాలకు తెగించి వీళ్ళు విధులను నిర్వహించారు. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళను ఏం చేస్తుందంటే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడం, మళ్ళా టైంకు జీతాలు ఇవ్వకపోవడం, ఉద్యోగ భద్రత లేదు వీళ్ళకు. కాబట్టి రానున్న 4 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన వెంటనే వీళ్ళని అందరినీ రెగ్యులైజ్ చేస్తామని కాంగ్రెస్ వీళ్ళు ఏదైతే ధర్నా చేయాలనుకుంటారో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కానీ ఇక్కడ చేసినా కానీ వీళ్ళు వెంటనే మేము ఉంటామని. గ్రీన్వుడ్ హై స్కూల్లో ప్రీ బోనాలు వేడుకలు నిర్వహించారు. చాలా మంది పిల్లలు పోతురాజు మరియు బోనాలమ్మ వేషం వేశారు. కోఆర్డినేటర్ శ్రీమతి ఫరీదా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఆకర్షణీయంగా నిలిచాయి. తెలుగు ఉపాధ్యాయులు మహేందర్ విద్యార్థులకు బోనాల పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రమోహన్, ఆయుబ్, ఏఓ ఖద్దూస్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. గ్రీన్వుడ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ జి భరద్వాజ్ నాయుడు, ఏజీఎం పవన్ బాల ప్రదర్శనను అభినందించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో బీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, నీళ్లు నాయకుల ఫామ్ హౌజుల్లోకి దారి మళ్లించారని, నిధులను ముఖ్యమంత్రి గళ్లపేటల్లోకి చేరాయని, నియామకాలు అమ్ముడుపోయాయని, 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని శనివారం మందమరి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సెల్ వైస్ చైర్మన్ దాసరపు శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తన అనుచరులకు కార్యకర్తలకు తనకు కావాల్సిన వారికి మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందే విధంగా చూశారని అన్నారు. కేసీఆర్ నిండు సభలో మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తానని చెప్పిన ఎమ్మెల్యేను స్థానికుడు కాకపోయినప్పటికీ మందమరి ప్రజలు అధిక సంఖ్య ఓట్లతో గెలిపించుకున్నారని ఇంతవరకు ఎన్నికల ఊసేలేదని ప్రజలు అడిగినప్పుడల్లా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖతం శ్రావణ్, రాజేష్, కెక్కర్ల శ్రావణ్ కుమార్, చంటి రాకేష్, పవన్, సుజిత్, ప్రవీణ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గాలి వీలుస్తున్నాం, ఇక్కడ నీళ్లు తాగుతున్నాం, ఇక్కడ బట్టలు వేసుకున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం అంటే ఈ సింగరేణి తల్లి వల్ల. కాబట్టి ఈ ప్రాంతానికి సేవ చేయాలి, ఈ ప్రాంతంలో ఒక ప్రజల ఆకాంక్షల మేరకి నాకు శక్తి ఉన్నంత వరకు నేను మరి పనిచేయాలనే ఉద్దేశంతో నేను 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరినాను. కాంగ్రెస్ పార్టీలో చేరి మరి అవకాశం కోసం మరి ఈ ప్రాంతానికి చెన్నూరు నియోజకవర్గం నుండి ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా మరి నేను ఎస్సీ దళిత కులానికి మాదిగ కులానికి సంబంధించిన బిడ్డగా ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించాలని ఒక తలంపుతోటి నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. చేసిన తర్వాత నాకు 2014లో అవకాశం రాలేదు. వృత్తిరీత్యా వైద్యుడు అవడం వల్ల నాకు హాస్పిటల్స్ ఉండడం వల్ల నేను నా వృత్తిలో మళ్ళీ నిమగ్నమై ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలుగా క్రియాశీలకంగా మళ్ళీ రాజకీయాలకు వచ్చాను. రాజకీయాలకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలోనే నేను కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్న నాటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఇంకొక జెండా కప్పుకోలేదు, నేను ఇంకొక గడప తొక్కలేదు. ఎందువలనంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి మరి మన దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర అనంతరం మరి ఈ దేశానికి కరెంట్ ఇచ్చిన, నీళ్ళు ఇచ్చిన, మన బడుగు బలహీన వర్గాలకు విద్యనిచ్చిన, స్కూళ్ళు ఇచ్చిన, బడులు ఇచ్చిన, రోడ్లు వేసిన కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. అదే కోణంలో ప్రజల ఆకాంక్షల మేరకు మరి 1969 నుండి ఒక 6 దశాబ్దాలుగా మన ప్రజలు తెలియకాలిగిన ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ ఆకాంక్షను కూడా మరి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ఇచ్చి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలని చెప్పేసి ఆత్మ బలిదానాలు చేసిన బిడ్డలకు శాంతి కలగాలని చెప్పి ఇవాళ దీర్ఘకాలిక ఆకాంక్షని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. ఆ నేపథ్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఇప్పుడు కూడా ఆ నేపథ్యంతో ఆ ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి, కాంగ్రెస్ అభివృద్ధికి పనిచేయాలి. కాంగ్రెస్ మాత్రమే సింగరేణి పారిశ్రామిక ప్రాంతాల్లో మనందరికీ తెలుసు ఒక 25 ఏళ్ల క్రితం మేము చిన్నతనంలో మరి ఏ విధంగానైతే సింగరేణి లాస్లో ఉండి మరి బిఐఎఫ్ఆర్లోకి వెళ్ళినప్పుడు కూడా మరి మన కార్మిక సోదరులు, ఐఎన్టీసీ సోదరులు అప్పుడు సంజీవ రెడ్డి గారి దగ్గర నుండి మరి జనక్ ప్రసాద్ గారు మనకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మిక సోదరులు మరి ఆనాటి మన పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు కాక గారి ప్రోత్బలంతో ఒక 6,500 కోట్లు సెంట్రల్ నుండి మరి అప్పుడు ఆనాటి ప్రధానమంత్రిని ఒప్పించి మరి పివి నరసింహరావుని ఒప్పించి సింగరేణిని మనం గట్టెక్కించేసి ఇవాళ సింగరేణి ఈ విధంగా మరి ఏ విధంగానైతే బర్తీలో తిన్నదో మనకు తెలిసిన విషయమే. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు 2014 ముందు మనం ఏ విధంగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో మన అభివృద్ధిని చూసాం, మరి లాభాలను చూసాం, మరి మన రోడ్లను చూసాం, మన లైట్లను చూసాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నే సింగరేణికి లైట్లు వచ్చాయి, సింగరేణి అభివృద్ధి బాటలో పడింది, సింగరేణి ఇవాళ వెలుగుతుందని చెప్పేసి ఇవాళ ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తెచ్చాం కాబట్టి మరి సింగరేణి ఈ విధంగా వర్ధిల్లుతుందని చెప్పేసి వాళ్ళు అనేక ప్రలాభాలు, అనేక ప్రగల్భాలు పలికి ఇవాళ మరి పబ్బం గడుపుతా ఉన్నారు. చెన్నూరు సంబంధించిన గ్రామీణ ప్రాంతం మీద కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడున్న కష్ట సుఖాలు, ఇక్కడున్న బాధలు, ఇక్కడున్న కార్మికుల పిల్లల, 3 తరాల కార్మికుల పిల్లల ఇబ్బందులు, వాళ్ళకున్న నిరుద్యోగ స్కూళ్ళ సమస్యనైతుంది, మన సింగరేణి వైద్యం సమస్యనైతుంది, సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఈ ప్రాంతం ప్రతినిధిగా మీ ఆశల కోసం, ఆకాంక్షల కోసం, మీ సేవ చేయడం కోసం ఇవాళ నేను మాట్లాడుతున్నాను. మన ప్రాంతం లైట్లు మారలేదు, మరి రోడ్లే మారలేదు, మన విద్యా విధానం మారలేదు, మన సింగరేణి స్కూళ్ళు మారలేదు, మన సింగరేణి హాస్పిటళ్ళు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ 43,000 మంది కార్మికులు ఉన్నారు. మరి సింగరేణి తెలంగాణ ఏర్పడడానికి ముందు మరి 63,000 మంది కార్మికులు మన సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తే
ఇవల్ల 63,000 సంఖ్య 20,000 తగ్గి 43,000 పడిపోయింది. మరి కాంట్రాక్ట్ పని విధానం అనేది ఉండదు, అవుట్ సోర్సింగ్ అనేది ఉండదని చెప్పేసి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే నడిగడ్డ మీద మందమరి నడిగడ్డ మీద మరి మన సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లో మరి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమకారుడు అని చెప్పి మన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వచ్చి మీకు కొత్త బావులు 30 కొత్త బావులు ఇస్తున్నాం, 10,000 మంది కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం, ప్రతి బిడ్డకి ప్రతి ఇంటికి ఈ ప్రాంతం నుండి ఉద్యోగం వస్తుంది. సింగరేణి అనేది ఉరికిచ్చి పరిగెత్తించేసి ఓట్లు దండుకున్నారు. మరి ఓట్లు దండుకున్న వాళ్ళు ఇవాళ ఏమైనారు, ఏం జరిగింది మనకి? ఇవాళ 30,000 మంది అయినారు. మరి కాంట్రాక్ట్ కార్మికుల దురవస్థ చాలా దయనీయంగా ఉంది. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు, జీత భద్రత లేదు, కనీస హక్కులు అంటే ఒకళ్ళొక హెల్త్ కార్డు లేని దుస్థితిలో ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెండు ఎలక్షన్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చి ఊదర కొట్టి మరి ఇక్కడ వచ్చే ఎమ్మెల్యే ఈ ప్రాంత బిడ్డ కాదు, నాతో రోజు డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తాడు, మరి నాతో పాటే ఉంటాడని చెప్పేసి మీకు ఎలక్షన్లు వచ్చి తీరుతాయి, కొత్త బావులు వచ్చి తీరుతాయి, అన్నీ మనకు ఉన్న రాబోయే ఎమ్మెల్యే చూసుకుంటాడని చెప్పేసి మీరు ఒక కొత్త వ్యక్తిని, ఈ ప్రాంతానికి తెలియని వ్యక్తిని, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డని, సింగరేణికి ఏ మాత్రం సంబంధం లేని ఒక మరి ఎమ్మెల్యేని నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు. మరి పెట్టిన తర్వాత మనకి ఏమొరిగింది? కొత్తగా ఏమొరగలేదు. అందరికి భయం మిగిలింది, స్వేచ్ఛ హరించుకుపోయింది, బెదిరింపులు మిగిలినాయి. పత్రికా మిత్రులు భయపడాల్సిందే, నాయకులు భయపడాల్సిందే, మరి ప్రజలు భయపడాల్సిందే. ప్రతి ఒక్కడు కూడా గజ గజ వణికి ఇక్కడ ఈ ప్రాంతాన్ని మరొక రజాకార రాజ్యం చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రాంత బిడ్డగా నేను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాను, ఇక మీ ఆటలు సాగవు. ఎందుకంటే తెలంగాణ వచ్చిందంటే మరి స్వేచ్ఛ, స్వతంత్రం, నీళ్లు, నిరుద్యోగం కాదు, ఇక్కడ ఆత్మగౌరవం. స్వేచ్ఛ కాదు, ఆత్మగౌరవం. ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ ఆత్మగౌరవాన్ని హరించి ఆత్మక్షోభ గురి చేసే హక్కు ఈ ప్రాంతం కానీ వాడు ఎవ్వడికైనా హక్కు లేదని చెప్పేసి నేను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇదం తెలియదు మీకు, ఈ ప్రాంత బిడ్డగా కులం, మతం, వర్గం, ప్రాంతం అని కాకుండా మేమంతా అన్నదమ్ముల్లా కలిసి మార్కెట్లో ఛాయలు తాగేది, రోడ్ల మీద కలిసి మాట్లాడుకునేది, పండుగలకు పబ్బాలు చేసుకునేది, సైడ్ పిల్లలను చేసుకునేది, దావతలను చేసుకునేది. కానీ ఇవాళ ఏం మిగిలింది? నలుగురు కలిస్తే భయం, 10 మందితో మాట్లాడితే భయం, ఫోన్ మాట్లాడితే వాట్సాప్ కాల్ మాట్లాడాలి, డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి లేదు. మీ మాఫియా అని, మీ తాగుబోతులని, మీరు డ్రగ్ మాఫియాని ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ మరి యువకులను సర్వనాశనం చేస్తున్నారు. ఇవాళ ఇంటికి చూస్తే ప్రతి లైన్లో ప్రతి కిరాణా షాప్ ఇవాళ బెల్ట్ షాప్ అయింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం ఉత్తరించారు? సింగరేణి పారిశ్రామిక ప్రాంతాన్ని మీరు బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హైకోర్టు అడ్వకేట్ సహకారంతో మెగా జాబ్ మేళా, యువతి యువకుల నుండి విశేష స్పందన, 70 కంపెనీలకు 4,000 మంది రిక్రూట్మెంట్. మంచిర్యాల సర్వముఖాభివృద్ధికి 100 కోట్లు, ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి, అభివృద్ధిలో వెనకంజ వేసే ప్రసక్తే లేదంటూ స్పష్టీకరణ. తొమ్మిదవ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న కాంగ్రెస్, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.